కోటేశ్వరలో ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది? మరి నిన్న రూరల్ కంటెస్టెంట్ మరి సంతోష్ నాయుడు గారు ఎంత గెలుచుకున్నారంటే 10,000 గెలుచుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మరి నెక్స్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ లో ఎవరు వచ్చారు ఒకసారి ఆ క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఈ విద్యార్థి దశలను అవి చదివే కాలక్రమంలో అమర్చండి అని ఇచ్చారు. ఏ నర్సరీ, బి ఇంటర్మీడియట్ కళాశాల, సి ప్రాథమిక పాఠశాల, డి ఉన్నత పాఠశాల అని ఫాస్ట్ గా ఇచ్చారు గౌతమి గారు. రాంగన రాంగన ఏ చేసింది నిజంగా అన్న అన్న ఎన్టీఆర్ గారు అంటే అంత పిచ్చంట. సో మరి మరి రామారావు గారు అంటే మరి ఎవరికనిపించే, నాకు కూడా పిచ్చే. సో అన్నని కలవాలని నాకు కూడా ఎప్పటి నుంచో ఆశ ఉంది. మరి ఆ కోరిక నెరవేరాలని నేను అనుకుంటున్నాను. ఎవరైతే హాట్ సీట్ వెళ్తున్నారో వాళ్ళకు కూడా ఆ కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నాను. అండ్ మీకు దిష్టి తగులుతుందని ఒకటి ఒకటి చేశారంటే తన చేతులతో ఇలా దిష్టి తీసేసింది నిజంగా అండి. మరి అట్లాంటి చెల్లెళ్ళు ఉన్నాగా మరి అన్నయ్య ఎప్పుడైనా మరి కంట్లో నుంచి కన్నీరు రాకుండా చేశారు, నవ్విస్తున్నారు. మరి నాన్న ఎపిసోడ్ లో చూసాము గౌతమి గారిని. అదే విధంగా ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ హాస్టల్ లోకి రాగానే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అమ్మ మంచి నీళ్ళు తాగుతామని అడగడం చాలా బాగుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వేరుపల్ల క్వశ్చన్ ఏంటి అంటే ఈ సామెతను పూర్తి చేయండి అని ఇచ్చారు. నీరు పల్లె మెరుగు దేవుడెరుగు అని ఇచ్చారు. ఏ అబద్ధం, బి నిజం, సి తేనె, డి పాలో అని ఇచ్చారు. సో ఆన్సర్ ఇచ్చేసింది నిజం, దేవుడు ఎరుగు అనేసి. ఆ తర్వాత నెక్స్ట్ క్రికెట్ పిచ్ ప్రతి చివరన ఎన్ని వికెట్లు ఉంటాయని ఇచ్చారు. ఏ 10, బి 9, సి 3, డి 1 అని ఇచ్చారు. సో ఆన్సర్ గా ఆన్సర్ ఎమ్మటే ఇచ్చేసింది సి 3 అని. ఆ తర్వాత హిందూ పురాణాలలో వీటిలో ఏది విష్ణు యొక్క అవతారం కాదు. ఏ వామనుడు, బి నటరాజు, సి కల్కి, డి వరాహం అని ఇచ్చారు. బి నటరాజు ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చింది. ఆ తర్వాత పోగా పోగా నిజంగా అండి అన్న నేను ఒకటి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను సివిల్ ప్రిపేర్ అవ్వాలి, మిమ్మల్ని కలవాలని చెప్పేసి 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానని చెప్పింది గౌతమి గారు. ఆ తర్వాత 10,000 రూపాయల క్వశ్చన్ ఏంటి అని అంటే వీటిలో దేనిని ఒక చెంచాడు తీసుకుని గ్లాస్ నీళ్ళలో వేస్తే పూర్తిగా కరిగిపోతుందని వచ్చింది. ఏ ఉప్పు, బి ఇసుక, సి బియ్యం, డి జీలకర్ర. మొత్తానికి ఆన్సర్ ఇచ్చేసింది ఏ ఉప్పు అని. ఆ తర్వాత 20,000 రూపాయల ప్రశ్న, ఓకే, వీటిలో మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన యాప్ పేరు ఏమిటి? ఏ నిష, బి మానస్, సి మదత్, సి అండ్ డి దిశ అని ఇచ్చారు. ఎమ్మటే ఆడియన్స్ పోల్ తీసుకుని తను తెలుసుకురా. మొత్తానికి ఆన్సర్ డి 20,000. అండ్ నెక్స్ట్ 40,000 రూపాయల క్వశ్చన్ కి వచ్చేసి భారతదేశానికి ఉత్తర అగ్రంలో ఉన్న రాష్ట్రం ఏది అని ఇచ్చారు. ఏ హిమాచల్ ప్రదేశ్, బి పంజాబ్, సి ఉత్తరప్రదేశ్, డి ఉత్తరాఖండ్. మొత్తానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఏ అని, హిమాచల్ ప్రదేశ్. ఆ తర్వాత 80,000 రూపాయల ప్రశ్నకు వచ్చిందండి. ఆ క్వశ్చన్ ఏంటి, మరి ఎంత గెలుచుకుందో ఒకసారి చూద్దాం. గౌతమి గారు మరి చెల్లి కదా, ఒకసారి చూద్దాం మన చెల్లి కదా. సో వీటిలో మొదటిగా అంతరిక్షంలోకి వెళ్లిన జంతువులు ఏవని ఇచ్చారు. ఏ మనుషులు, బి కుక్కలు, సి కోతులు, డి పిల్లులు అని ఇచ్చారు. సో తను గెస్సింగ్ చేసింది డి పిల్లులు అని. మీరు ఒక లైఫ్ లైన్ ఉందిగా వాడుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది మన అన్న రామారావు గారు. బట్ కానీ ఆ ఆన్సర్ తప్పు వచ్చేసి ఎవరు వెళ్ళాయి అని అంటే సి కోతులు అన్నమాట. దీంతో ఆమె గౌతమి గారు 10,000 రూపాయల గెలుచుకోవడం జరిగింది ఈ యొక్క ఈరోజు ఎపిసోడ్ లో. మొత్తానికైతే చూసారు కదా అన్నకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సో మొత్తానికి ఒక చెల్లి తన యొక్క ఫీలింగ్స్ ని ఈ రోజు షోలో ఎవరు మిగిలిన కోటేశ్వరుల షోలతో బయట పెట్టింది. మరి ఎంతే ఇంతే కాదా. సో మొత్తానికి అండ్ ఎవరు మీలో కోటేశ్వరుల గురించి షో గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్తీ టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా అన్న రామారావు గారు అంటే ఎంత పిచ్చో. సో ఈ షోలో ప్రూవ్ అయిపోయింది. మరి నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను, అన్నని కలుస్తానేమో అని నేను కూడా అనుకుంటున్నాను, మీరు కూడా అందరూ కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బై.